హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సంక్రాంతి. సో నేను ఈ వీడియోస్ చేయడానికి అసలు కుదరలేదు, నాకు అసలు టైం లేదు. కానీ సంక్రాంతికి నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. అనుకున్నవన్నీ జరగవు కదా. సో ఏంటి అంటే, నేను మంచి వ్లాగ్ అయితే పెడదాము అనుకున్నాను. భోగిమంట దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా వ్లాగ్ చేద్దాము మంచిగా అనుకున్నాను. సో నేను ఇప్పటి వరకు వ్లాగ్స్ అయితే చేయలేదు కదా, వ్లాగ్ చేద్దామని అనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఈరోజు కనుమ. సో నేనైతే తీర్థం వెళ్ళాను, నర్సుపూర్ వెళ్ళాను. అక్కడ వనువులమ్మ తీర్థం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళాను, అక్కడ అవన్నీ కూడా షూట్ చేశానన్నమాట. జాయింట్ వెల్లింగ్, ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇట్లా అవన్నీ షూట్ చేసి పెట్టాను. నేను చాలా తక్కువ ప్లేసెస్కే వెళ్ళాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారు సంక్రాంతి, నాతో కామెంట్ సెక్షన్లో చేసేసుకోండి. నేనైతే అనుకున్నాను మంచిగా చేసేసుకున్నాను, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానని. బట్ కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాను, ఎక్కువైతే చేసుకోలేదు. చెప్తున్నాను కదా, నేనైతే చాలా అనుకున్నాను బట్ ఏం అవ్వలేదు. చాలా బాగా బ్లాగ్ చేద్దాము, మీ అందరితో షేర్ చేసుకున్నాము సంక్రాంతి ఎలా చేసుకున్నాము అని చెప్పి. బట్ నేనైతే ఏం షూట్ చేయలేకపోయాను అనమాట. ఇదే షాపింగ్ కూడా షూట్ చేయలేకపోయాను. ఇది చూసారా, భోగి పళ్ళుకి మా అపార్ట్మెంట్లో గిఫ్ట్తో పాటు ఈ మొక్క కూడా ఇచ్చారు. చూసారా, ఇప్పుడు అందరు అలాగే ఇస్తున్నారనమాట, మొక్క కూడా ఇస్తున్నారు ప్రతిదానికి. ఇంకా ఈ మొక్కలు అయితే నేను మా ఊరు వెళ్ళాను. సో అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు అనమాట ఇవన్నీ. ఇది ఇంకా నాటలేదు, రోజ్ ఫ్లవర్స్. ఇదేమో బత్తాయి చెట్టు అనుకుంటా, అప్పుడే చిన్న చిన్న కాయలు కాసేస్తున్నాయి కదా, బుడ్డి బుడ్డివి. హైబ్రిడ్ అనుకుంటా అది కూడా. ఇది మనీ ప్లాంట్, వాళ్ళైతే మంచి గార్డెన్ లాగా చేసుకున్నారనమాట, చాలా బాగా చేసుకున్నారు. మా బాబాయ్ మంచి మంచి మొక్కలు తీసుకొస్తాడు. ఇవి చూసారా, ఇది బత్తాయి చెట్టు. ఎప్పటి నుంచి వాళ్ళ ఇంటి చుట్టూరు మొక్కలు ఉంటూనే ఉంటాయి. నాకైతే ఈసారి చాలా బాగా నచ్చాయి అనమాట, ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వేశారు. నేనైతే షూట్ చేసుకుంటే వాళ్ళు నవ్వుకున్నారు, ఏంటి ఇవి కూడా షూట్ చేసి పెట్టుకుంటావా అని చెప్పి మా తమ్ముళ్ళు. కానీ నాకు నచ్చాయి, సో నేను అందుకనే షేర్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో మొక్కలు చూసి వెళ్ళి అలా చూడాలి అనిపిస్తుంది కదా. సో చూసారు, ఈ చామంతి అయితే ఎంత బాగున్నాయో, వైలెట్ కలర్, లైట్ వైలెట్ అనుకుంటా, చాలా బాగున్నాయి. ఎక్కువ చామంతి, ఇది ఇంకా నీళ్ళ గోరింటాకు మొక్కలు. సారీ, ఇది ఇంకా వైట్ చామంతి, చాలా బాగున్నాయి. ఇది మా చిన్న పిల్లలు అనుకుంటా ఉపయోగించు. బండి ఎల్లో కలర్, ఇంకా రెడ్ కలర్. మంచిగా చూసారు గార్డెన్ లాగా, చాలా పూల మొక్కలు ఉన్నాయి. మాకు అపార్ట్మెంట్ దగ్గర అయితే ఏముండవు, జస్ట్ కొంచెమనే ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా తులసి కోట ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయలేమన్నమాట మొక్కలు. అయినా సరే నేను వేసేస్తాను ఏదోలాగా, నాకు ఇష్టం మొక్కలంటే. చూసారా, చామంతి పూలు ఎక్కువ వేశారు. మాకు ముందు ఒక ఫెస్టివల్ లాంటిదే కానీ జాతర అనమాట, మాకు జాతర వస్తుంది. సో వీళ్ళైతే చాలా బాగా చేసుకున్నారు, గార్డెన్ లాగా చేసేసారు మొత్తం అంతా కూడా. చాలా బాగా అనిపించింది చూస్తే. ఇది మేము సంక్రాంతి రోజు వెళ్ళాము. చూసారా, సంక్రాంతి రోజుకి భోగిమంట అయితే అలా ఉంది, 3 డేస్ ఉంచుతారు కదా భోగిమంట. సో సెకండ్ డే అనమాట, ఇది సెకండ్ డే. మా తమ్ముడైతే నా కోసం భోగిలో వేసే పిడకలు ఉంటాయి, అవి కూడా ఉంచాను ఒక్క నువ్వు రాలేదు అని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది వాడు అలా చెప్పడం, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. నీకోసం బోల్డ్ ఉంచాను బట్ నువ్వు రాలేదు అని చెప్పాడు. ఎన్ని మొక్కలు వేశారు అంటే వెళ్ళు అసలు, ఓ చాలా బాగున్నాయి. సో ఇదే నేను బ్లాగ్ కింద చేసేద్దామని చెప్పి నేను పెట్టాను, చాలా బాగున్నాయి. చిట్టి గులాబీ. ఇంకా నేను షాపింగ్ వీడియోస్ కానీ, ఇంకా నార్మల్గా నా వీడియోస్ నార్మల్గా వచ్చేస్తాయి. మీకు బ్లాగ్స్ అనేవి తక్కువ. ఈరోజైతే బ్లాగ్ చేద్దాము అనుకున్నాను బట్ కుదరలేదు కదా. చూసారా, ఈరోజు కనుమ రోజు మంచి పీతల పులుసు చేసింది మా మమ్మీ, పీతలు ఇంకా వంకాయ. ఎంత బాగుందో,
ఇంకా చేపల పులుసు కూడా చేసింది అన్నమాట. చేపల పులుసు అసలు మా మమ్మీ సూపర్ చేస్తుంది. చేపల పులుసు చాలా మంది ఫ్యాన్స్ అన్నమాట, మా అక్క ఫ్రెండ్స్ కూడా. సో ఇది వచ్చేసి సంక్రాంతి ముగ్గు. మీరు కూడా మంచిగా సెలబ్రేట్